బీట్స్ రిలేటెడ్ అయితే మనకి ఇలాంటి మోడల్ ప్రాబ్లం కూడా రావచ్చు. ఒక వర్టికల్ ట్యూబ్ ఉంది, ఓకేనా? సో 320 హర్ట్స్ ఫ్రీక్వెన్సీ దాని పైన ఉంచారు. అప్పుడేమైంది, 20 సెంటీమీటర్స్ దగ్గర ప్లస్ 73 సెంటీమీటర్స్ దగ్గర మనకి బూమింగ్ సౌండ్ రెజనెన్స్ వచ్చింది. ఇక్కడ ఒక వర్టికల్ ట్యూబ్ ఉంది, ఓకేనా? ఫ్రీక్వెన్సీ 320, ఫస్ట్ 20 దగ్గర, మళ్ళీ నెక్స్ట్ దగ్గర 73 దగ్గర బూమింగ్ సౌండ్ వచ్చింది. అంటే ఇలా ఉంది ప్రాబ్లం. సో ఇదంతా కూడా ఫిల్ విత్ వాటర్. ఫస్ట్ 20 దగ్గర, నెక్స్ట్ 73 దగ్గర, ఓకేనా, సౌండ్ వచ్చింది. అంటే ఇలా మనం ఎక్సైటెడ్ ట్యూనింగ్ ఫోక్ని ప్లేస్ చేసాం కదా 320 హర్ట్స్. కాబట్టి ఫస్ట్ యూ గాట్ ఎట్ 20, నెక్స్ట్ యూ గాట్ ఎట్ 73. సో వి ఫైండ్ చేయాలి. మనకి ఇది ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. సో జనరల్ ఫార్ములా టు ఫైండ్ స్పీడ్ వెలాసిటీ కదా, 2 ఇంటూ న్యూ ఆఫ్ L2 మైనస్ L1 కదా. సో మనం యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీ ఎంత, 320. ఫైనల్ 73, ఇనీషియల్ 20, అంటే 53. బట్ మనం నోటీస్ చేస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి, సెంటీమీటర్స్, మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంటూ 10 పవర్ మైనస్ 2, ఓకేనా? సో ఇదంతా కూడా మనం సింప్లిఫై చేస్తే అరౌండ్ 339 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, బీట్స్ రిలేటెడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇవ్వచ్చు, ఓకేనా? ఇక్కడ ఏంటంటే, రెండు పైప్స్ ఉన్నాయి, ఒకటి 65, ఇంకొకటి లెంగ్త్ ఎంత, 70. సో వెలాసిటీ 330 ఇచ్చాడు, ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయిందనేది మనం ఫైండ్ చేయాలి. సో జనరల్గా బీట్స్ ఫార్ములా తెలుసు కదా, N1 డిఫరెన్స్ N2, ఓకేనా? ఇక్కడ మనకి పైప్స్ చాలా ఇంపార్టెంట్, అది ఓపెనా క్లోజా అన్నది. సో జనరల్గా మనం ఓపెన్ తీసుకుంటేనేమో V/2L, క్లోజ్ తీసుకుంటే V/4L. సో ఓపెన్ పైప్స్గా మనం తీసుకుందాం, ఓకేనా? సో ఓపెన్ పైప్స్ షార్టింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత, V/2L1. ఎప్పుడు కూడా లెంగ్త్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల, బికాజ్ ఇట్ ఇన్ ద డినామినేటర్ కదా. లెంగ్త్ 65 కదా, మైనస్ V/2 × 70, సెంటీమీటర్స్ కదా, మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో -2 కదా, అప్ వస్తే +2 కదా. సో ఇది ఈక్వల్స్ టు బీట్స్ నంబర్. సో ఈ ప్రాబ్లంలో మనకి V వాల్యూ కూడా
ఇచ్చారు. ఎంత? 330. ఓకేనా? సో వి ప్లేస్ లో 330 L1 L2 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 18 బీట్స్ వస్తాయి. ఓకేనా? 18 బీట్స్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెంగ్త్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మీరు మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా?